అర్హులైన ప్రతి ఒక్కరికి జలడ పట్టి మరీ గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఇప్పటివరకు 99% మందికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించామని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని హోం శాఖ మంత్రి తానేటి వనిత రాజమండ్రి ఎంపి మార్గాని భరత్రామ్ రూడా చైర్మన్ షర్మిలా రెడ్డి అన్నారు. రాజమండ్రి వాంబే కాలనీ నారాయణపురంలో జరిగిన 1, 4, 5 సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష గ్రామ సభ అత్యంత ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో హోం మంత్రి, ఎంపి, కలెక్టర్, రుడా చైర్పర్సన్ తదితరులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమం చివరిలో అర్జీదారులకు ధృవపత్రాలను అందజేశారు. అంటే చాలా కాలంగా కొంతమందికి డెత్ సర్టిఫికెట్స్ కానివ్వండి, కొంతమందికి బర్త్ సర్టిఫికెట్స్ కానివ్వండి, అలానే కొంతమందికి కొత్తగా రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు, కొంతమంది కావాలని స్ప్లిట్ చేయించుకోవాలి ఆ ఆప్షన్ లేదు అని చెప్పి కొంతకాలం ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుండి సెపరేట్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా రావడం. కొంతమంది అయితే ఆరోగ్యశ్రీ కార్డు కావాలి వాళ్ళకి లేదు, ఇలాంటివన్నీ కూడా ఈ రోజున గ్రీవెన్స్ రావడం వాళ్ళందరికీ కూడా అందించడం జరిగిందండి. అంటే ఈ జగనన్న సురక్ష ప్రోగ్రామ్ అనేది ఇమీడియట్ సొల్యూషన్ అన్నమాట. అంటే వాళ్ళు అడిగిన వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వితిన్ డేస్లో, అంటే 1 వీక్ లోపలనే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ అందించడం జరుగుతుందండి. కావాల్సిన రేషన్ కార్డ్స్ కానీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ అన్నీ అందించడం, అంటే ఇప్పటి వరకు కూడా ఈ 4 ఇయర్స్లో జగనన్న అందించిన సంక్షేమ పథకాలన్నీ పొందుకున్న వాళ్ళు 99% అయితే, 1% ఎవరైతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైతే పొందలేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఫిల్టర్ చేసి వాళ్ళందరి అవసరాలు తెలుసు ఏర్పాటు చేసి సర్వీసెస్ అన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళాము. అయితే ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని ఇళ్లలో అర్హత కలిగి ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారో నవరత్నాల స్కీమ్స్ కింద కానీ లేదా వాళ్ళకి ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ ఏదైతే సచివాలయంలో సర్వీసెస్ ఇస్తామో అవి అవసరమైన వాళ్ళందరినీ కూడా మనం కవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు జూలై 1వ తారీఖు నుండి క్యాంప్స్ పెట్టడం జరిగింది. అయితే దీన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాము అంటే ఒక 8 రోజుల ముందు మనకి అవేర్నెస్ క్యాంప్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి వాలంటీర్ కూడా వారికి కేటాయించిన హౌస్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటింటికి వెళ్ళి వారికి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ వారి అర్హత ఉండి ఏదైనా స్కీమ్స్ రాకపోతే వాళ్ళ లబ్ధిదారులను కానీ గుర్తించి వెంటనే సర్వీస్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేసి ఈరోజు 8 రోజుల తర్వాత ఏదైతే వాళ్ళ సచివాలయంలో క్యాంప్ జరుగుతుందో ఆ రోజు ఆ లబ్ధిని వాళ్ళకి డైరెక్ట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది అందచేయడం జరుగుతుంది.